పాలనా సౌలభ్యం కోసమని కేసీఆర్ 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాల తెలంగాణగా మార్చారు. అయితే ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నారాయణపేట, ములుగులను జిల్లాలను చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికి వీటిపై కసరత్తు మొదలైంది. దీంతో మళ్లీ కొత్త జిల్లాల డిమాండ్ మొదలైంది. హుజూరాబాద్ను పివి నరసింహారావు జిల్లాగా మార్చాలని ఉద్యమకారులు ఆందోళనలు ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఇప్పటికీ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ గా 4 భాగాలుగా విభజించారు. హుజూరాబాద్ను కూడా జిల్లాను చేసి పివి పేరు పెట్టాలని అప్పట్లో ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ కొత్త జిల్లాల ప్రస్తావన తేవడంతో మళ్లీ జేఏసీలుగా ఏర్పడి ఆందోళనలు ప్రారంభించారు. అలాగే ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలోనూ ఇలాంటి ఆందోళనలు, డిమాండ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాల పునర్విభజన సమయంలో సత్తుపల్లి జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలు రకాలుగా ఆందోళనలు చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళనలు సద్దుమణిగాయి. కానీ తాజాగా రాష్ట్రంలో మరో 2 జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో సత్తుపల్లి జిల్లా ఏర్పాటు ఉద్యమ రూపం దాలుస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తుపల్లి జిల్లా ఏర్పాటు ప్రధాన అస్త్రం కానున్నదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, దేవరకొండలను జిల్లాగా ప్రకటించాలన్న ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల నుండి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2,97,000 జనాభా మాత్రమే కలిగిన ములుగును జిల్లాగా ప్రకటించారు. అలాగే 2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సిరిసిల్లాను జిల్లాగా ప్రకటించారు. అంతకంటే ఎక్కువ ఉన్న సత్తుపల్లి, హుజూరాబాద్, మిర్యాలగూడ, దేవరకొండలను ఎందుకు ప్రకటించరని అంటున్నారు. మొత్తానికి తేనెతుట్టను కేసీఆర్ మళ్లీ గెలికారంటున్నారు. అయితే మళ్లీ గెలిచిన ఉప మీద ఉన్న కేసీఆర్ కి వీటిని పరిష్కరించడం పెద్ద సమస్య కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.